సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది కంప్లీట్ కథ అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ అయ్యి అప్పుడే ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు గత ఐదు సంవత్సరాల నుంచి ఆశగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అదిగో ఇదిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగ అభ్యర్థులను తీవ్రంగా బురిడీ కొట్టించిన ప్రభుత్వ పెద్ద మన విద్యాశాఖ మంత్రి తాజాగా సెకండ్ ట్యాట్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన చేసి దాన్ని ఊసే లేకుండా చేశారు అయితే మళ్ళీ తాజాగా మినీ డిఎస్సి అంటూ తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే నేను అధికారుల్లోకి రాగానే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాను నేను విన్నాను ఉన్నాను అంటూ లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల ఓట్ల దండుకుని తీరా కనీసం పట్టించుకోని పరిస్థితి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మినీ డిఎస్సి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ చేస్తాం విద్యాశాఖ కసరత్తు అంటూ దీనికి సంబంధించి కధానం అయితే పబ్లిష్ అయ్యింది నాలుగేళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ మినీ డిఎస్సి విడుదలకు ప్రయత్నిస్తుంది నిరుద్యోగ అభ్యర్థుల్లో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ కసరత్తు చేస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఇరవై వేల టీచర్ పోస్టుల భర్తీకి తగ్గకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తే మాత్రం తీవ్రస్థాయిలో పరిణామాలు ఎదుర్కోక తప్పదు త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ నిన్నటి వరకు ప్రకటన చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి తక్కువ పోస్టులతో సరిపెడుతున్నట్లు సమాచారం సుమారుగా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు విద్యాశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం భర్తీ చేయడం లేదు రాష్ట్ర రిటైర్మెంట్ల ఖాళీలతో కలుపుకుని రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై పోస్టులైతే స్పష్టంగా ఖాళీలు ఉన్నట్లు లెక్క అయితే ఉన్నా టీచర్ పోస్ట్ల భర్తీపై కనీస స్పందన లేని పరిస్థితి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వేలకు వేలు లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి ప్రభుత్వం నుంచి మాత్రం టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనాటికి కూడా ఒక స్పష్టమైన ప్రకటన రాని పరిస్థితి సుమారుగా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు విద్యాశాఖలో ఖాళీగా ఉన్నా మొత్తం భర్తీ చేయడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నూట అరవై రెండు కాగా ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మాత్రమే పనిచేస్తున్నారని విద్యాశాఖ చెబుతుంది ప్రభుత్వం ప్రకారం కూడా పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి కేవలం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మాత్రమే ఉన్నాయని అధికారులు అంటున్నారు జన జనవరి ముప్పై ఒకటవ తేదీ నాటికి మరొక ఐదు వేల పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు మనకి రిటైర్మెంట్ ద్వారా ఖాళీలు ఏర్పడతాయి మొత్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే రిటైర్మెంట్ వేకెన్సీస్తో కలుపుకుని ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నమాట వీటి భర్తీ చేయకుండా కేవలం ఐదు వేల నుంచి ఆరు వేలలోపు మాత్రమే టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారంటూ కూడా దీనికి సంబంధించి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు ఈ పోస్టుల భర్తీ ప్రతిపాదనను ఆర్థిక శాఖ త్వరలో పంపుతామని ఆర్థిక శాఖకి ఆర్థిక శాఖ అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్తున్నారు ఈ ప్రకటనకు మొత్తం ఒక నెల సమయం పడుతుందని అంటున్నారు ఇది గాయస్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎంత దారుణం అంటే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనకి డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు కదా ఖచ్చితంగా పదిహేను వేల నుంచి ఇరవై వేలకు తగ్గకుండా నోటిఫికేషన్ అయితే వస్తుందని లక్షలాది మంది అభ్యర్థులైతే ఆశగా ఎదురు చూస్తూ నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా కోచింగ్ సెంటర్లకి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి అయితే తీరా చూస్తే అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు చేయడమే తప్ప ఇప్పటికీ కూడా కనీసం ఒక స్పష్టమైన ప్రకటన రాని పరిస్థితి ఎవరు కూడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లో ఇష్టంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్య జీవోలు తీసుకొస్తూ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే మెగాడిఎస్సి అన్నారో మెగాడిఎస్సి అంటే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీ కావాలి కనీసం ఇరవై వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మెగాడిఎస్సి అభ్యర్థులు అంటే ఏడు లక్షలంటే ఏడు లక్షల కుటుంబాల కుటుంబాలు మీరే లెక్కేసుకోండి ఎన్ని వేల లక్షల ఓట్ బ్యాంక్ సమూహము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నారు లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు మెగా డిఎస్సి అంటే ఇరవై వేల టీచర్ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయమని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు ఎన్నికల కోడ్ అంటూ కూడా మీరు తప్పించుకునే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ లోపే ఖచ్చితంగా డిఎస్సిని ప్రకటించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దీనిపై మీ స్పందన రాకపోతే మాత్రం తీవ్రస్థాయిలో పరిణామాలు ఎదుర్కోక తప్పదు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ డిఎస్సికి సంబంధించి తక్షణమే ప్రకటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ఛంగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు కంప్లీట్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెక్స్ట్ బుక్లన్నీ కూడా పీడిఎఫ్లో అక్కడికే మీకు పోస్ట్ చేశాను రామ్ రమేష్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మొత్తం అన్ని టెక్స్ట్ బుక్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కొత్త పాఠ్య పుస్తకాలతో సహా అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ కింద ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు లింక్స్ అనేవి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్